मॉर्निंग एवरीवन इवाला मैं डिस्कस चेयबोये टॉपिक पनी शक्ति सिद्धांत पनी शक्ति सिद्धांत फस्ट पनी अंटे एदैना व्यवस्था पैना मन को बला प्रयोग आ वस्तु स्थान मार्प कल मन दनी जी पनी मन डब्ल्यू अने अक्षर चे सूचिस्ता गणितात्मक पनी निर्वचिस्टे डब्ल्यू इज इक्वल एफ डॉट एस व्यवस्था पैना एफ अने बला प्रयोगस्ते आ व्यवस्था एस अने दूर चलते अब व्यवस्था पैना पनी जरूरी अट इक शक्ति शक्ति अंटे मन पनी चेयरानिकी कावलसि दारुण्या स्थिति ने शक्ति अंत पनी शक्ति सिद्धांत व्यवस्था पैना सिद्धांत प्रकार व्यवस्था पैना जगह पनी अने व्यवस्था गतिशक्ति मार्प की समान अवुतुंदी W is equal गति शक्ति लो मार्प की समानम अंटे तुदि गति शक्ति माइनस तोलि गति शक्ति तुदि गति शक्ति हाफ m v स्क्वायर तोली गति शक्ति हाफ एम यू स्क्वायर इकड़ एम अने द्रव्यराशि वी अने तुदि वेगा सूचिस्टी तुदि गति शक्ति अंटे हाफ एम वी स्क्वायर तोली गति शक्ति अंटे हाफ एम यू स्क्वायर इदि पनी शक्ति सिद्धांत स्टेटमेंट इप्पुडु मन पनी शक्ति सिद्धांत निरूपण पनी शक्ति सिद्धांत निरूपण मामूल मन की डब्ल्यू अंटे एफएस डब्ल्यू इज इक्वल एफएस न्यूटन रेंडव गमन नियम प्रकार F is equal ma. Then W is equal ma s. Equation number one. Kani v square minus u square is equal 2ax. Shuddha gati ka chalana samikaranam nundi v square minus u square is equal 2ax. Ikkada 2as is equal v square minus u square. A is equal v square minus u square by 2s. Equation number 2. Samikaranam 1 mariyu 2 la nundi samikaranam ఒకటి మరియు రెండుల నుండి w is equal m a విలువ v square minus u square by 2s into s s s cancel
W is equal to m v square minus m u square by 2. W is equal half m v square minus half m u square. ఇది పని శక్తి సిద్ధాంతం యొక్క నిరూపణ. W is equal half m v square minus half m u square. జరిగిన వ్యవస్థ పైన జరిగిన పని మొత్తం అనేది గతిశక్తిలో మార్పుకి సమానం. ఇది పని శక్తి సిద్ధాంతం. సో నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ లాంగ్ క్వశ్చన్, ఎయిట్ మార్క్స్ లాంగ్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తున్నాం ఎగ్జామ్ ప్యాటర్న్లో. సో ఫస్ట్ లాస్ట్ క్లాస్ మనం శక్తి నిత్యత్వనియమం కంప్లీట్ చేసాం. ఒక క్వశ్చన్ ఇది పని శక్తి సిద్ధాంతం. అంటే మనకి పని శక్తి సిక్స్త్ చాప్టర్లో లాంగ్ క్వశ్చన్ వస్తుంది. ఎగ్జామ్లో మనం టూ లాంగ్ క్వశ్చన్ డిస్కస్ చేసాం. నెక్స్ట్ వన్ మోర్ ఇంపార్టెంట్ లాంగ్ క్వశ్చన్ ఫ్రమ్ ఎయిత్ చాప్టర్. ఎయిత్ చాప్టర్ నుంచి ఇంపార్టెంట్ లాంగ్ క్వశ్చన్ వచ్చేసి లఘులో లఘం లఘులోలకం. లఘులోలకం అంటే ఏదైనా ఒక దృఢ ఆధారానికి ఒక దారం సహాయంతో ఒక వస్తువుని వేలాడదీసే అమరికని మనం లఘులోలకం అంటాం. ఇక్కడ ఈ లఘులోలకం పైన మనం కొంత బలాన్ని ప్రయోగించి లాగితే అది అటు ఇటు దోళన చేస్తుంది. ఈ లఘులోలకం యొక్క పొడవుని ఎల్గా తీసుకుంటున్నాను, తీటా కోణం చేస్తుంది. ఈ లఘులోలకం యొక్క తనియత టి. లఘులోలకం డోళనాలు చేసేటప్పుడు చాపం ఎక్స్. ఇక్కడ లఘులోలకం పైన ఎఫ్ అనే బలం పనిచేస్తుంది. అయితే ఈ బలం అనేది రెండు అంశాలుగా విడిపోతుంది. అది సమాంతర అంశం వచ్చేసి ఎంజీ కాస్ తీటా, ఎఫ్ ఇస్ ఈక్వల్ లంబాంశం ఎఫ్ ఇస్ ఈక్వల్ ఎంజీ సైన్ తీటా. అయితే ఇప్పుడు ఇక్కడ మనకు తెలిసిన ప్రకారం న్యూటన్ రెండవ గమన నియమం నుండి ఎఫ్ ఇస్ ఈక్వల్ ఎంజీ సైన్ తీటా, ఎఫ్ ఇస్ ఈక్వల్ ఎంఏ తీసుకుంటే ఎంజీ సైన్ తీటా, ఇరువైపులా ఎం ఎం క్యాన్సల్. నెక్స్ట్ ఏ ఇస్ ఈక్వల్ జి సైన్ తీటా. తీటా అనేది చాలా స్వల్పమైతే అప్పుడు సైన్ తీటా ఇస్ ఈక్వల్ తీటా తీసుకోవచ్చు. తీటా అనేది చాలా స్వల్పమైతే సైన్ తీటా అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు తీటా అయితే A is equal G sin theta plus theta. A is equal G theta. Equation number 1. ఇక్కడ A అనేది ఏంటి? త్వరణం. మనకు
x is equal g theta. Kanikada theta anedi emi ante konam. Konam ante manam em anrasam maamuluga chaapam by vyasartham leda podavu. Theta is equal ikkada chaapam entundi padam nundi chaapam x. మన పొడవు ఎంత తీసుకున్న లఘులోకం పొడవు ఎల్ సో తీటా ఇస్ ఈక్వల్ టు ఎక్స్ బై ఎల్ ని ఒమేగా స్క్వేర్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు జి తీటా ప్లస్ లో ఎక్స్ బై ఎల్ యు వై ప్లస్ ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ సో ఒమేగా స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు జి బై ఎల్ omega is equal under root of g by l. ఇప్పుడు ఇక్కడ మనం లఘులోలకం యొక్క ఆవర్తన కాలాన్ని కనుక్కోవాలి. సో లఘులోలకం యొక్క ఆవర్తన కాలానికి సూత్రం p is equal 2 pi by omega. p is equal 2 pi by omega value under root g by l. t is equal 2 pi under root of l by g. లఘులోలకం యొక్క ఆవర్తన కాలానికి సమీకరణం t is equal 2 pi under root of l by g. అదే విధంగా లఘులోలకం యొక్క పౌనఃపున్యం అంటే आवर्तन काल उत्क्रमण विलव न्यू इज ईक्वल वन बाय टी न्यू इज ईक्वल वन बाय टू पाई अंडर रूट ऑफ एल बाय जी देन न्यू इज ईक्वल वन बाय टू पाई अंडर रूट ऑफ जी बाय एल लघुलोलकम यొక్క పౌనఃపున్యానికి సమీకరణం लघुलोलकम యొక్క చలనం సరళ హరాత్మక చలనం అని చూపి దాని యొక్క సెకండ్ల లోలకాన్ని తెలుపండి. ఇప్పటివరకు